రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్కారం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కొన్ని కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో మన దైనందిన జీవితంలోకి ఉపయోగపడేది మన పురోభివృద్ధికి మన ప్రగతికి తోడ్పడే విషయాలను మనం చర్చిస్తూ ఉన్నాం ఈ రోజున ఒక విచిత్రమైన కథ చెప్పుకుందాం ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు అన్నాడు ఆ పిల్లవాడికి బాగా జబ్బు చేసింది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయాడు ఇంట్లో వాళ్ళందరూ చాలా దిగులు పడుతున్నారు ఇంట్లో వాళ్ళ తాతయ్య ఉన్నాడు ఆయన ముఖ్యంగా అందరికంటే ఎక్కువ దిగులు పడి మనవుడి గురించి చాలా వెర్రి అవుతున్నాడు ఇంతలో ఒక వైద్యుడు వచ్చాడు ఆ వైద్యుడు చెప్పాడు ఏమనంటే ఈ పిల్లవాడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు బతకడం చాలా కష్టం అయితే ఒక మందు ఉంది ఆ మందు తయారు చేస్తే కనుక ఈ పిల్లాడు బతుకుతాడు అని చెప్పాడు చెప్పగానే వెంటనే ఆయన తాతగారు చెప్పండి చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని ఏమంటే చాలా కష్టం అండి అయినా చెప్తాను ఏమండి స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో మనిషి కపాలంలో ఆ స్వాతి వాన చిందుకులు పడాలండి అలా పడిన నీళ్లల్లో కప్పని కాటు వేయబోతూ ఉన్న ఒక తాచుపాము కూరల్లో నుంచి విషం ఆ పురుగలు పడాలి అది కనుక తీసుకొస్తే ఆ విషయాన్ని ఆ స్వాతి నీళ్ళ చినుకుల్లో ఉన్న విషయాన్ని కనుక తీసుకొస్తే దాంతో మందు తయారు చేస్తే ఇప్పులాడు బతుకుతాడు సాధారణంగా ఇలాంటి విషయాలు కనుక వింటే మనం ఏమనుకుంటాం ఇది కుదరదులే అనుకుంటాం కానీ ఆ తాతగారు అనమాట ఏమో చూద్దాం భగవంతుడి దయ ఎలా ఉందో అని చెప్పి క్యాలెండర్ చూస్తే సరిగ్గా అదే సమయంలో స్వాతి నక్షత్రం ఉంది ఆయన చాలా ఆశ్చర్యపోయి అరే చాలా బాగుందే సరిగ్గా ఇప్పుడు స్వాతి నక్షత్రంలోనే ఉన్నాం సరే బయటకు వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో పుర్ర దొరకాలి కదా ముందు అని బయటకు వెళ్ళాడు ఆయన నడుస్తూ పోతూ ఉంటే నిజంగానే అక్కడ ఒక మనిషి పుర్రె ఒకటి నాల మీద ఒకటి పెట్టుంది అది చూడగానే అరే ఇక్కడ పుర్రె ఉందే అని అనుకున్నాడు ఆ పుర్రె కనపడగానే పైనుంచి వర్షం చినుకులు పడ్డం మొదలుపెట్టి ఈ స్వాతి వాన చినుకలు ఎప్పుడైతే పడ్డం చూసాడో ఆయనకి చాలా ఆనందం కలిగింది అరే ఇదేదో భలే ఉందే అప్పుడు దేవుడికి ప్రార్థించడం మొదలుపెట్టాడు స్వామి స్వాతి నక్షత్రం ఉంది స్వాతి వాన పడుతున్నాయి కపాలం ఉంది కపాలంలో కూడా పడ్డాయి ఒక పాము వచ్చి ఇప్పుడు దాని విషం కూడా దానిలో పడితే నాకు మందు తయారవుతుంది అనుకున్నాడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో నిజంగానే ఒక కప్ప గంతులు వేస్తూ అటు వచ్చింది దాని వెనకాలే ఒక పెద్ద తోసుపా కూడా వచ్చింది సరిగ్గా ఈ కప్ప ఆ కపాల మీద నుంచి దూకడం ఆ పాము దాన్ని కాటు వేయబోవడం సరిగ్గా అదే సమయంలో దాని కోరల్లోంచి నాలుగు విషపు చుక్కలు ఆ కపాలంలో పడ్డం అన్నీ జరిగిపోయాయి ఇదంతా చూసి ఆ పెద్ద ఆయన ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు అక్కడే ఎందుకంటే భగవంతుని నిజంగా ఆర్తితో ప్రార్థించాడు స్వామి నా మనముని రక్షించు అని ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థన చేశాడు అందువల్ల సాధారణంగా మనం అసాధ్యం అనుకునే విషయాలన్నీ కూడా సాధ్యమయ్యి ఆయన ఆ రోజు మందు తయారు చేయగలిగాడు అనమాట శ్రీరామకృష్ణ పరహంశ ఈ కథ చెప్పిన తర్వాత ఒక మాట అంటారు ఏమిటంటే ఎప్పుడైతే మనకి ఆర్తి ఉంటుందో అప్పుడు మనకి సమస్తం సమకూరుతుంది అని చెప్తారు ఈ ఆర్తి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి మనం ఏదైనా పని చేయడానికి బయలుదేరినప్పుడు కూడా నిజంగా మనకి గనక అటువంటి ఆర్తి ఉంటే మనం ఆ పనిని విజయవంతంగా చేయగలుగుతాం ఇది ముందు మనం తెలుసుకోవాలి సాధారణంగా మనకి అటువంటి ఆర్తి ఉండదు మనం చేద్దామని చెప్తాం కానీ నిజంగా మన మనస్సులో అటువంటి కోరిక అది ఎలాగోలా సాధించాలి అన్న ఇది ఉండదు మనం ఏదైనా పని సాధించాలంటే మనకి కొన్ని అనుకూల పరిస్థితులు కావాలి మనం ఏ విషయం అయితే అనుకుంటున్నామో ఏ విషయం అయితే సాధించాలనుకుంటున్నామో దాని గురించి మనకి సరిగ్గా మార్గదర్శనం చేసేందుకు మనకు ఒక గురువు ఒకడు కావాలి మంచివాడు ఆయనతో మనం కనుక ఉంటే దానివల్ల మనకి చాలా విషయాలు తెలుస్తాయి ఆ మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా విజయం సాధించాలి మనకు అర్థమవుతుంది తర్వాత వివేకం ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏ పని చేస్తే నా సమయం వృధా అవుతోంది ఏ పని చేస్తే నేను త్వరగా అనుకున్నది సాధించగలుగుతాను అన్నది తెలియాలి అది వివేకం అయితే ఈ అనుకూల పరిస్థితులన్నీ ఎలా కలుగుతాయి అది ప్రశ్న మనకి మనసులో నిజంగా దాని మీద ఆర్తి ఉండాలి దాని మీద కోరిక ఉండాలి వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు ఏమిటంటే ప్యూరిటీ పేషన్స్ అండ్ పర్సవరెన్స్ ఆర్ ది త్రీ ఎసెన్షియల్స్ టు సక్సెస్ అండ్ ఎవర్ ఆల్ లవ్ మూడు విషయాలు ఉండాలట ఏమిటంటే పవిత్రత ఓరిమి పట్టుదల ఈ మూడు ఉంటే కనుక మీరు విజయం సాధిస్తారు మనకేమిటంటే మనం దేని గురించి అనుకుంటున్నామో ఆ ఒక్క విషయం మీదే మన మనసు ఉండాలి రకరకాల విషయాల మీదకి మనసు పోతూ ఉంటే కనుక మనం దాన్ని సాధించలేము అలాగే ఓపిక మనం ఏదైనా పని చేయడం మొదలు పెట్టగానే వెంటనే దాని రిజల్ట్స్ మనకి రావు అటువంటిప్పుడు మనం ఏం చేయాలి నెమ్మదిగా ఓపికగా మళ్ళీ మళ్ళీ చేయడానికి అది అవసరమైతే నాలుగే సార్లు చేసి దాన్ని సాధించడానికి మనం తయారుగా ఉండాలి అది ఓపిక ఈ ఓపికతో పనిచేయడానికి ఏం కావాలంటే పట్టుదల కావాలి ఒకసారి పాడైపోయినా అది మళ్ళీ వదలకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం దానికి పట్టుదల కావాలి అయితే స్వామీజీ ఒక మాట అంటారు ఏంటంటే ఈ మూడింటికి మించి అన్నింటికి మించి ప్రేమ కావాలి అని ప్రేమ అంటే ఏంటంటే ఏ విషయాన్ని గురించి అయితే మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుందో అది ప్రేమ మనం ఏ పని అయితే సాధించాలనుకుంటామో దాని మీద మనకి నిజంగా ప్రేమ ఉండదు మనకి ఆర్తి ఉండదు మనం అనుకుంటాము కొంచెం పని చేస్తే చాలు అది వచ్చేస్తుంది అనుకుంటాం ప్రేమతో పనిచేసేవాడు దాని గురించి ఎంత కష్టమైనా పడతాడు పర అనే మాట పర అనే మాట నుంచి ప్రేమ అనే మాట వచ్చింది అంటే మనల్ని మనం మర్చిపోయేలాగా చేస్తుంది మనం సాధారణంగా చూస్తుంటాం సైంటిస్టులు లేకపోతే కళాకారులు వాళ్ళు చేసే పనులు పూర్తిగా నిమగ్నం అయిపోయి తమం తమ మర్చిపోతారు వాళ్ళు భోజనం చేశారో ఇంకోటో ఏదో ఒకటి గుర్తుండదు ఆ పని చేస్తూనే ఉంటారు అది నిజమైన ప్రేమ అనమాట దాన్ని సాధించే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు అటువంటి ప్రేమ కనుక ఉంటే అటువంటి ఆర్తి కనుక ఉంటే మనకి విజయం అనేది వస్తుంది ఈ కథతో పాటు మనం కొటేషన్ చెప్పుకోవచ్చు మీరు పాలో కోహలో పేరు వినుంటారు గొప్ప రచయిత ఆయన ఆల్కెమిస్ట్ అనే పుస్తకం రాశాడు దానిలో ఆయన ఒక చోటు చెప్తాడనమాట వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్ నువ్వు గనక ఏదైనా విషయాన్ని నిజంగా కోరితే చిత్తశుద్ధితో ప్యూరిటీ అనుకున్నాం కదా ఇందాక చిత్తశుద్ధితో కనుక మనం కోరితే అది మనకు వస్తుంది ఎలా వస్తుందంటేట ఈ విశ్వంలో ఉన్న శక్తులన్నీ కూడా దాని మీద పనిచేసి మనం ఏది కోరుతున్నామో అది మనకి లభించేలా చేస్తాయట అయితే ఈ విశ్వంలో ఉన్న శక్తులన్నీ ఒకటి కావడానికి అవన్నీ ఏకమై మనకి సహాయం చేయడానికి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మనల్ని మనం మర్చిపోగలగాలి మనం ఏ పని అయితే చేద్దామని బయలుదేరామో దానికోసం నిద్ర ఆహారాలు మానగలగాలి కాసేపు ఈ పని చేస్తాను కాసేపు పాపం చేస్తాను అని పనిచేసేవాడు ఏమీ సాధించలేడు ఒకటే విషయం మీద అదే విషయం మీద మిగతావన్నీ పక్కన పెట్టి ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే దానికోసం నిజమైన ఆర్తిని చూపిస్తారో తాము చేయాలనుకున్న పని మీద నిజమైన ప్రేమను చూపిస్తారు అటువంటి వాళ్ళు విజయం సాధిస్తారు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి మనం చేసే పనుల్లో మనం నిజంగా అటువంటి ప్రేమని ఆర్తిని చూపిస్తున్నామా అన్నది మనం అర్థం చేసుకోవాలి మనల్ని మనమే పరిశీలించుకోవాలి ఎప్పుడైతే మనల్ని మనమే పరీక్షించుకుంటామో పరిశీలించుకుంటామో అప్పుడు మనకి సరిగ్గా అర్థమవుతుంది ఆ అవగాహన ఆ పరిశీలన మనం ఈ మార్గంలో ఇంకా ముందుకు పోవడానికి మనకి సహాయం చేస్తాయి దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి శ్రీరామకృష్ణ పరమశ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం